అంత స్థాయికి తెచ్చారు అక్కడ. అప్పుడు జైల్లో కూర్చున్నోడు అమ్ముతుంటే ఎవడైనా ఎక్కువ కొంటాడా తక్కువ కొంటాడా, ఆయన గాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ స్థాయి తీసుకొచ్చారు. ఇక్కడ రామోజీరావు గారికి అట్లా అంటే రేపు పొద్దున్న సహారా ఆయన ఈయన దగ్గర పాట నేర్చుకుంటారా, సహారా వాళ్ళ దగ్గర ఈయన పాట నేర్చుకుంటారో చూడాలి. ఎందుకంటే నార్త్ ఇండియా మొత్తం ఒక ఊపు ఊపినటువంటి సహారా, చివరికి వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన సహారా యజమాని జైల్లో ఉంటూ నరకం అనుభవించాడు. ఏంటి, వ్యాపారం అంతా పర్ఫెక్ట్ గానే ఉంది, ఎక్కడా తేడా జరగదు, కానీ నిబంధనలకు విరుద్ధం అన్నటువంటి కారణంగా. ఇప్పుడు రామోజీరావు గారికి ఎగ్జెంప్షన్ ఇస్తారా, రామోజీరావు గారికి ఎగ్జిబిషన్ ఇస్తే పొద్దున్న సహారా ఆయన కూడా ఈ తీర్పు తీసుకుని చక్కగా చేసుకోవచ్చు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఉండవల్లి చెప్పారు చూడండి, ఆయనకి ఎప్పుడు తెలిసింది, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఇదిగో మీ కేసు ఆధారంగా నేను ఇది కొట్టేపించుకుంటున్నాను అన్నప్పుడు తెలిసింది. అట్లాగే రేపు పొద్దున్న సహారా ఆయనకు కూడా ఎవరో చెప్పాలి రామోజీరావు గారి కేసు కట్టుందండి అని. అసలు వాస్తవంగా తెలంగాణ హైకోర్టులో ఇచ్చినటువంటి స్టేని బేస్ చేసుకుంటే సహారా వాళ్ళు ఇప్పటికి 100 పిటిషన్లు వేయచ్చు దీన్ని చూపించి కోర్టు చేసుకుంటూ. కానీ ఇందులో కుట్రపూరితమైన నేరానికి కూడా పాల్పడ్డారు అంటూ సిఐడి అందులో పేర్కొనడు, అంటే సడన్ గా ఆస్తులు అటాచ్ చేసే నిర్ణయం కూడా చాలా సడన్ గా తీసుకుంది అనేది, అంటే ఎందుకు అంటే కుట్రపూరితంగా అనేటువంటి పదం ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు ఒకటేంటంటే ఇందులో ప్రతీకార ఇది కూడా ఉంటది. ఏ వన్ అని రాశారు, ఇప్పుడు ఏ1 రామోజీరావు గౌడ అయ్యారు. తనని ఏ1 ఉన్న వాళ్ళందరినీ ఏ1 చేశాడు జగన్. రామోజీరావు ఏ1 అయ్యాడు, చంద్రబాబు ఏ1 అయ్యాడు, తర్వాత ఆయన వేరే నారాయణ ఏ1 అయ్యాడు, ఇట్లాగా ఈయన రవిరామకృష్ణరాజుని ఏ1 చేశాడు, ఈయన ఏ1 ఉన్న వాళ్ళందరినీ ఏ1 చేశాడు ఆయన. రెండవది వచ్చేటప్పటికి ఈయన వ్యాపారాలని ఆస్తుల్ని అటాచ్ చేయించారు, ఈయన వ్యాపారాన్ని సాంత స్ట్రక్ చేసే ప్రయత్నం చేశారు. ఈయన వ్యాపారాలన్నింటిలో పెట్టిన పెట్టుబడులు అది కూడా వేరే వాడు పెట్టిన పెట్టుబడులే నేరం కింద చూపించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బుల్ని జనం నుంచి వచ్చిన వాటినే మళ్ళిస్తున్నారు. ఇక్కడ జగన్ దాని వల్ల జనం ఎవరికి నష్టం జరగల, పెట్టుబడి పెట్టినోడు అవతలోడు వ్యాపారస్తుడే, యువతల పెట్టుబడి పొందినోడు వ్యాపారస్తుడే. ఆ సంస్థలు ఏమీ మూతపడలేదు కదా. భారతీయ సిమెంట్ దర్జాగానే ఉంది, సాక్షి దర్జాగాను, ఇతన్ని ఆర్థికంగా దిగ్బంధించేశారు అయినా నడుపుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి పరీక్ష పెడుతున్నాడు ఇతను, తనని అణువణువున